నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా ఈరోజు. నేను మొన్నే చెప్పాను 100 కోట్లని కాని 100 కోట్లు కాదు, ఎంతైనా పర్వాలేదు, ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం, టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను, జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుప్పమే కాదు, మనకు 4 మండలాలున్నాయి, 4 మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా, ఒక్కొక్క మండల కేంద్రానికి 1 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని పంచాయతీల్ని, మేజర్ పంచాయతీ అయితే 2 కోట్లు ఖర్చు పెడతాం, మైనర్ పంచాయతీ అయితే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం, ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా, పని ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు, ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరమందో, అదే మారిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం, ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం. ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు, కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా, పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీరు, ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం, ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు, మళ్ళీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం, దీనికి కూడా ఎస్టిమేట్ చేపిస్తా, వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాధ్యత తీసుకుంటాం, పొలాలకు కూడా రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడే వస్తానే పోయాం, హంద్రి నీవా కాలువ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ, శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆ రోజు 1000 కోట్ల వరకు నీళ్లు తీసుకొచ్చాను, 700 అంటే దగ్గర దగ్గర 30 కిలోమీటర్ మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 30 or 31 కిలోమీటర్లు 1000 కోట్ల తీసుకొస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్లు వేశాడు చూశారా తమ్ముళ్ళు, ఆ రోజు సెట్టింగ్లు పెట్టి
ట్రాక్టర్ లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతానా అవి కూడా బిరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. చెప్పారు కాంట్రాక్టర్లపై నుండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రైతుల పైన లేదు. అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా. నేను మీకు హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. హండ్రి నీవా నీళ్లు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. ఇదే కాకుండా యామిగానేపల్లి మాదనపల్లి రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. అవి కడితే 1 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాదు, మొత్తం పాలారులో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం, నీళ్లు నిల్వ పెడతాం. మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను. సాగునీరు మీకు ఇస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు. నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను, కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు, బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు, ఇక్కడ పండని పంటే లేదు. ఇక్కడ అన్ని పంటలు పండుతాయి. పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం. ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం. ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటా కూడా బాగా వేశారు, లాభాలు కూడా బాగానే వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, టమోటా ఉంది, టమోటా నుంచి క్యాచప్ చేయడానికి లేకపోతే టమోటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమోటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ పూలు పండిస్తున్నాం, పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలేదు, మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి, వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు. చాలా గర్వంగా ఉంది. అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కూరగాయలు గాని అదే మరిగా పండ్లు గాని పూలు గాని ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా. ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ కెట్ట పంపించాలను, దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు
ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.